ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. గౌతమ్ నగర్ సిద్ధి సాయిబాబా దేవాలయంలో ఘనంగా శతాబ్ది రథోత్సవ పూజలు, వేలాది భక్తుల మొక్కులు. 25 సంవత్సరాల వేడుకలను పకడ్బందీగా నిర్వహించాం అంటున్న ఆలయ కమిటీ చైర్మన్ టండన్ ఆంజనేయులు. ప్రైవేట్ పాఠశాలల కళాశాలల బస్సులు, టాటా ఏసీలను, ఆటోలను తనిఖీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, ఎంయుఐ సిఐ రమేష్ బాబు. ప్రభుత్వ ఉద్యోగానికి ధీటుగా స్వయం కృషితో పాన్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పాన్ షాప్ రవి ఉదాంతం. ఎన్టీపీసీ రామగుండం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నేను సైతంపై అవగాహన సదస్సు. మార్కండేయ కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శాకంబరి మాత పూజలు చేసిన మహిళలు. సెప్టిక్ ట్యాంక్ లో ట్రాక్టర్ బొత్తపడి జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది గల్లంతు. కార్పొరేషన్ కాలనీ సమస్యలపై వినతి పత్రం సమర్పించిన టీడీపీ శ్రేణులు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ శిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి శుక్రవారం రోజున సాయిబాబా శతాబ్ది ఉత్సవాలు, అలాగే దేవాలయ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైస్తోత్సవ కార్యక్రమాలను వేద బ్రాహ్మణోత్సవంచే ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఈ రైస్తోత్సవాల కార్యక్రమంలో భాగంగా షిరిడి దేవాలయంలో బ్రాహ్మణోత్సవాల పూజలు, పలు రకాల యాగాలు, పూజలతో వందలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్న తీరు ఒక మహాజాతరను మరిపించింది. ఉదయాన్నే వందలాది మంది భక్తులు దేవాలయానికి చేరుకొని కుటుంబ సమేతంగా చేరుకొని అర్చనలు చేపించుకున్నారు. బాబాకు పూలతో, కుంకుమతో, పూలదండలతో, శాల్వలతో అభిషేకాలు చేపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ టండన్, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి, మేనేజర్ ఆంజనేయులు, పేరం రవికుమార్, ఇతర కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం కోసం గట్టి ఏర్పాటు చేశారు. ఆలయ ఫౌండేషన్ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దాదాపు 4 నుంచి 5 వేల మంది భక్తులకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పంపిణీ చేశారు. భక్తులు సంతోషంగా ఈ దశాబ్ది రథోత్సవాల్లో పాల్గొని మొక్కులు సంతృప్తిగా చెల్లించుకొని భోజనాలు చేసి సంతోషంగా వెళ్తున్న తీరు రథోత్సవాల్లో ప్రత్యేకత. షిరిడి సాయిబాబా సమాధిలోకి వెళ్ళి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌతమ్ నగర్లోని ప్రముఖ సాయిబాబా దేవాలయంలో ఈరోజు ఘనంగా పూజోత్సవాలు చేయడం జరుగుతుంది కమిటీ. అలాగే ఇక్కడ దేవాలయం ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు సందర్భంగా రాష్ట్రోత్సవంతో పాటుగా శతాబ్ది ఉత్సవాలను చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు, గౌరవనీయులు మన టండన్ గారు ఉన్నారు. వారిని మనం సీఎండి ఛానల్తో వారిని మాట్లాడాల్సిగా ఆహ్వానించుకుంటున్నాం. శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం. అలాగే ఇక ఇది 25 సంవత్సరాల రాష్ట్రోత్సవం సందర్భంగా మీరు చేస్తున్న కార్యక్రమం తెలియాలి. ఈ జో టెంపుల్ హై వీ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1997, కన్స్ట్రక్షన్ 97 మే స్టార్ట్ హువా థా, అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ 25th ఇయర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఈ సిల్వర్ జూబ్లీ జో 25 ఇయర్స్ కా హమారా జర్నీ హై, ఇట్ హ్యాస్ బీన్ వెరీ ఫ్రూట్ఫుల్ డే బై డే. జబ్ సే హమ్ యహాన్ చాలూ కియా హై, భక్తో కి సంఖ్య బఢ్తీ జా రహీ హై, ఔర్ హర్ సాల్ జో భీ కమిటీ కి తరఫ్ సే హో సక్తా హై, వీ ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అగర్ ఆప్ ఆస్ పాస్ కే లొకాలిటీ మే దేఖే తో 200 కిలోమీటర్ కే ఏరియా మే ఇతనా అచ్చా టెంపుల్ జహాన్ పర్ కహీ పర్ భీ నహీ హై, అండ్ దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది కమిట్మెంట్ ఆఫ్ ది లోకల్ రెసిడెంట్స్ ఆఫ్ రామగుండం, హు ఆర్ హెల్పింగ్ అస్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎనీ రిక్వైర్మెంట్. ఎవ్రీబడి ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టుడే ఫార్ అవర్ సిల్వర్ జూబ్లీ. వీ హ్యావ్ డన్ ది కార్యక్రమం మహాప్రసాదం, ఇన్ విచ్ సో ఫార్ మోర్ దెన్ 3,000 పీపుల్ హ్యావ్ టేకెన్ ది ప్రసాద్, అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అండ్ దిస్ ఇన్ఫ్లుయెన్స్ షోస్ హౌ మచ్ పీపుల్ హ్యావ్ గాట్ డివోషన్ ఇన్ సాయిబాబా, అండ్ వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్
provide the best of the facilities and see that every devotee who is coming here goes fully satisfied. Yes, sir. What is the 25 years Silver Jubilee challenge? What is the special? What the main special items you will arrange here? Yeah, we have some routine item. Routine items like morning we start with Mahabhishekam. Yes, Abhishek, jahan par bahut se log aate hain and they do the Mahabhishekam. Today, especially the decoration part and the lighting part, we have taken special care. We have given the white publicity so that people can come and see the program, what is being happening today, apart from normal bhajanas. Today, in last 25 years, some members from the society, let it be a worker, let it be a social worker, let it be anybody, those who have helped us to develop this temple, we are honoring them today for the selfless service they have rendered in the last 25 years. In this program, any public repeated attendee? Any public repeated like MLA, like MP, any VIPs Our MP, MLA both have gone to Hyderabad. They are busy with their other arrangements, but आज अभी तक तो कोई नहीं है. Yes, the madam was to come. She has not turned up so far. इरवाई इस समझ से ला सिल्वर जुबली उच्च वर्ग संदर्भ का चेन में निगारु ठंडा निगारु मार्ट लड़तो इकड़ अनेक एयरपोर्ट एयरम जारी किंदी मॉर्निंग नीचे ले बुड़ा कार्यक्रम स्पेशल कार्यक्रम एयरपोर्ट एयरम जारी किंदी अलग एक कमिटी बुड़ा पूर्ति सहसा कर लंदिस तो वस्तु नरु तर दी एरिया लोकला इतने पिता टेंपल एकल लेना चुके सुना सागरों में तेलेजस कोण जारी किंदी ये कमिटी वाले बुड़ा अनेक एकल एयरपोर्ट जस्तु इकड़ जरूरत नड़े का शताब्दी उत्सव वाले गाकुन्ना राष्ट्र उत्सव वाले पहने बुड़ा प्रत्येक वर्ष के केंद्र के निचे दादा बुक नारू नीचे लाइट वेल मंदिर की रोजू अनादाने कार्यक्रम एयरपोर्ट जस्तु ఒక పండుగ వాతావరణం తీసుకురావడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి వారి కమిటీకి మన సీఎండి తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పొద్దున ఈ శరీర దినోత్సవ సందర్భంగా మన దేవాలయం 25 సంవత్సరాలు అడుగు పెట్టింది. 25 సంవత్సరాలు గుర్తు చేయంగా బాబావారికి 4 హారతులు నిత్య పూజలు జరిగినాయి. బాబావారి అనుగ్రహం అందరి మీద ఉంది. అందరి మీద చాలా మన దేవాలయం అంటే మన గోదావరి ప్రాంతంలో కాదు మరి కరీంనగర్ హైదరాబాదు సిద్దిపేట అన్ని జిల్లాల్లో మన దేవాలయానికి మంచి పేరు ఉంది. కాబట్టి 20 సంవత్సరాలు అడుగు పెట్టాను కాబట్టి 20 సంవత్సరాల్లో పొద్దున 5 హారతి ఉంది, హారతి అయింది. తర్వాత అభిషేక అర్చన కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత 10 భజన జరిగింది. భజన అయిన తర్వాత 12 పుష్పాభిషేకం జరిగింది. 12 భజన హారతి, హారతి అయిన తర్వాత మహాప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ మహాప్రసాద కార్యక్రమంలో అశేషమైన భక్తులు పాల్గొని ఆ యొక్క బాబావారి ప్రసాదం స్వీకరించి బాబావారి కృపకు పాత్రంగా ఉన్నారు. అట్లనే సాయంత్రం కూడా 5:30 దేవాలయం తెరుస్తాం. 6:30 హారతి ఉంటుంది, సంధ్య హారతి. హారతి అయిన తర్వాత పల్లటి సేవ ఉంటుంది. పల్లటి సేవ అయిన తర్వాత సేజాహారతి ఉంటుంది. సేజాహారతి అయిన తర్వాత కార్యక్రమాలు పూర్తయి. ఇవాళ చంద్రగ్రహణం. చంద్రగ్రహణం సందర్భంగా మిగతా దేవాలయాలు మూసేస్తాం. బాబావారి దేవాలయం అటు తెరిచే ఉంటుందని శ్రీడీ వారు చెప్పారు. కాబట్టి ఆ పరంపరే మనకు మన దేవాలయంలో నడుస్తుంది. కాబట్టి భక్తులు గమనించి సాయంత్రం కూడా ఇట్లాగే పొద్దున వచ్చినట్టు అదే సంఖ్యలో ప్రజలు వచ్చి భక్తులు వచ్చి బాబావారి కృపను పాత్ర రావాల్సిన మనం చేస్తున్నాం. రాష్ట్రోత్సవాలు, శతాబ్దోత్సవాలు ముగిసిన తర్వాత కూడా భారతదేశంలో ఉండేటువంటి యొక్క ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని దేవాలయాలను మూతవేసినప్పటికీ కూడా కేవలం బాబావారి దేవాలయం మాత్రం ఈరోజు మూసి ఉండదని చెప్పేసి మన వేద బ్రహ్మంతో చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పిలుపుని ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా భక్తులు విచ్చేసి వాళ్ళ యొక్క కోరికలను తాత మొక్కులను ప్రసాదించుకోవాలని చెప్పేసి కూడా తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని వేద బ్రహ్మముల ద్వారా ప్రయాణికమంతా కూడా భక్తులందరూ కూడా మీరందరూ కూడా దీన్ని తెలుసుకొని ఈ యొక్క ఈ చంద్రగ్రహణం అయినా కూడా ఇక్కడికి వచ్చేసి పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలలకు చెందిన బస్సులు, టాటా ఏసీలు, ఆటోలను రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, సిఐ రమేష్ బాబు, ఎంయుఐ కలిసి శుక్రవారం స్థానిక బాలో జూనియర్ కళాశాల మైదానంలో తనిఖీలు చేసి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటరమణ, ఎంయుఐ రంగారావు, ఫైర్ ఆఫీసర్ నర్సయ్య, సిఐ రమేష్ బాబులు జూనియర్ కళాశాల మైదానంలో 40కి పైగా బస్సులను, టాటా ఏసీలను, ఆటోలను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం ఏసీపీ వెంకటరమణ, ఎంయుఐ రంగారావులు డ్రైవర్ల క్లీనర్లకు పలు సూచనలు చేశారు. కండిషన్లో లేని బస్సులను, ఆటోలను టాటా బంధును నడిపి ఎలాంటి ప్రమాదాలకు గురైతే డ్రైవర్, వాహనం యజమాని, కళాశాల పాఠశాల యజమానులపై
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను అధిక లోడుతో ఆటోలు తీసుకెళ్తే వారు లైసెన్సులు తీసుకొని ఆటోలను తీసేస్తామని హెచ్చరించారు. నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్, అలాగే రంగారావు మేయర్, ఫైర్ ఆఫీసర్, ట్రాఫిక్ అంతా కూడా స్కూల్ ప్రైవేట్ స్కూల్ బస్సెస్ ఏవైతే అవి తర్వాత టాటా హెస్ చిన్నపిల్లల్ని హైస్కూల్ పిల్లల్ని స్టూడెంట్స్ని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి, స్కూల్ దగ్గర నుంచి ఇంటికి సేఫ్గా మరి తరలిస్తుండ్రో ఆ బస్సెస్ కానీ ఆ టాటా హెస్ అన్నిటి కూడా ఒకసారి చెక్ చేద్దాం. వాటి ఫిట్నెస్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, రోడ్ సేఫ్టీ మెజర్స్ అని తీసుకుంటున్నారా లేదా, ఆ వెహికల్స్లో ఏమైతే మెయింటైన్ చేయాలో అని మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేయడం కోసం అందరినీ కూడా ఇక్కడ ఈ గ్రౌండ్లో లేఅవుట్ చేయడం. దాదాపు 40 బస్సుల వరకు వచ్చాయి, అట్లాగే టాటా హెస్ 40 టాటా హెస్ వచ్చాయి. అందరూ డ్రైవర్స్ కూడా వచ్చారు. డ్రైవర్స్ అందరికీ ఇప్పటి వరకు అన్ని సూచనలు చేయడం జరిగింది. బస్సుల్లో ఏవైతే మెయింటైన్ చేయాలో అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని చూడడానికి వెళ్ళి ఒక్కొక్క బస్సు చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెయింటైన్ చేయరో, సేఫ్టీ తీసుకోరో, వాళ్ళపైన తగిన చట్టం వాడి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మున్ముందు ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా, పిల్లలకి నష్టం జరగకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి గౌరవసారి మా ఇన్స్పెక్టర్ రమేష్, ఎక్సైజ్ ఫైర్ ఆఫీసర్ ఎస్ఐ గారు, ఎంబీఐ ఏఎంబీఐ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాం. ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా డ్రైవర్స్ని, స్కూల్ కరస్పాండెంట్స్ని అందరినీ కూడా అందిస్తున్నాం. మున్ముందు రోడ్ సేఫ్టీలో అందరూ భాగస్వాములు కావాలి. రోడ్లపైన ఎలాంటి యాక్సిడెంట్ అయినా కూడా దానివల్ల అందరం బాధపడతాం. కాబట్టి యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈ అవేర్నెస్ని అందరిలో తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. డీసీపీ గారి ఆదేశాల మేరకు స్కూల్ బస్సుల యాజమాన్యం వారు ఇక్కడ మన గోదావరికని ప్రాంతంలో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మైదానానికి తీయడం జరిగింది. అందరినీ ఒకసారి మేము అంటే బస్సులను అన్నింటినీ తనిఖీ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్గా రేపటిలోగా వాళ్ళు అవన్నీ కరెక్షన్ చేసుకొని రోడ్డు మీదకి రావాలి. స్కూల్ బస్సులకు సంబంధించి డ్రైవర్స్కు 60 ఇయర్స్ దాటి ఉండకూడదు, మరియు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. మన వెహికల్లో ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ, ఇంకా సీటింగ్కు సంబంధించి కానీ, స్టెయిర్ కేస్ కానీ, ఇంజన్కు సంబంధించి కానీ చూడడం జరుగుతుంది. అవన్నీ అంటే ఇదివరకు 1.5 మంత్ కింద చూసినప్పటికీ ఏది రెగ్యులర్గా చూస్తే బాగుంటుంది అనేది ఏసీపీ గారి ఉద్దేశం. మాకు కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడైనా జరగవచ్చును. ఈ రిపేర్లకు సంబంధించి అరైజ్ అయ్యేది ఇప్పుడు ఇవాళ చూస్తే మళ్ళీ 1 వీక్ తర్వాత కూడా రిపేర్లు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏసీపీ గారు చెప్పింది ఏంటంటే every 3 months ఒకసారి చేద్దామని చెప్పారు. దాన్ని కూడా మేము ఒప్పుకొని స్కూల్ బస్సు వారు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాను. నేను దయచేసి యాజమాన్యం వారు వీరుని అంటే దీన్ని వేరే విధంగా అనుకోకుండా వారి సంక్షేమ దృష్టి అనే మేము చేస్తున్నట్టుగా భావించవాలి. ఈ కార్యక్రమంలో ఏసీపీ, ట్రాఫిక్, ఎంఈవై, సిఐ, ఎస్ఐ, ఇతర సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటాను, కుటుంబాన్ని పోషించుకుంటాను, బంధువులు సమాజంలో అందరితో మమేకంగా ఉంటాను అనే నేటి యువత ఆలోచనకు భిన్నంగా 25 ఏళ్ల నుంచి గోదావరికి బస్ డిపో ఎదురుగా ఒక పాన్ షాప్ పెట్టుకుని స్వయం కృషితో, గుండె నిబ్బరంతో, మనోధైర్యంతో జీవితాన్ని సుఖవంతం కొనసాగిస్తున్న ఓ స్వయం కృషి వరుడు అతడే పాన్ షాప్ రవి ఉదాంతం. పెద్దపల్లి జిల్లా చిన్నకల్వల గ్రామంలో ఒక దళిత కుటుంబంలో రవి జన్మించాడు. పేద తల్లిదండ్రులతో 15 సంవత్సరాల వరకు కలిసి జీవించి తన పరిచయాస్తుతి పాన్ షాపులో ఫాన్ కట్టడం నేర్చుకుని కుటుంబానికి చేదోడు వాదడుగా సహకరిస్తున్నారు. 18వ ఏట పెళ్లి చేసుకుని గోదావరికి వచ్చి ఆర్టీసీ బస్ డిపో ఎదుట చిన్న పాన్ షాప్ పెట్టుకుని తన స్వయం కృషిని ప్రారంభించారు. సజావుగా జరుగుతుండగా ఒక పాప బాబులు జన్మించారు. ఈ పాన్ షాప్ ఆదాయంతోనే బిడ్డను బీటెక్, బాబును పాలిటెక్నిక్ చదివించుకుంటూ 25 ఏళ్ల నుండి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా రవి సీఎం టీవీతో మాట్లాడారు. 20 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి
ఉద్యమం కానీ తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు ఆశించకుండా ఇక్కడ స్వయం క్రిస్తుతోటి ఒక మండపం ఏర్పాటు చేసుకొని 20 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటున్నాను, తన కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను కూడా మంచి ఉన్న స్థాయిలో తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం ఏదో నాకు ఇస్తేనే నేను నా కుటుంబాన్ని నా పిల్లల్ని పోషించుకుంటున్నాను అనే ఆలోచన లేకుండా ధైర్యంతో ముందడుగు వచ్చేసి కేవలం పాన్ షాప్ అనే పేరుతోటి తన కుటుంబాన్ని పోషించుకున్న రవితో మనం సీఎం టీవీ ఫోకస్లోకి వచ్చినాం. అన్నగారు ఒకసారి మీరు మీ సొంత ఇక్కడ చిన్న కలవల ఎన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ వేసి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు పెళ్ళి ఏం కలదాము మా ఏం కలదా వచ్చిందంటే అమ్మ నాన్నతోటి ఏర్పడు ఎందరు మీ అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఎన్ని సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది మీకు 18 సంవత్సరాలు అంటే ఆ మ్యారేజ్ అయిన కానీ కాకముందు ఆయన వచ్చి ఈ యొక్క ఈ బిజినెస్ పెళ్లి చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆలోచన మీకు రాలేదా? మేము చదువుకున్నది ఇంటర్మీడియటే, రాలేదు ప్రయత్నాలు చేస్తాం రాలేదు. కాకపోతే సరే కూర్చోలేదు మన పని కదా. ఎందుకు ఈ పాన్ షాపులు పెట్టుకున్న ఆలోచన మీకు వచ్చింది? వేరే చేయాలని ఆలోచన రాలే. ఇందులో నేను మా ఫ్రెండ్ ఉంటాడు, అతని దగ్గర నేర్చుకుని పని నేర్చుకున్నా కాబట్టి ఇదే పని నేర్చుకున్నా కాబట్టి ఇదే దీంట్లో ఉంది. పిల్లలందరూ మీకు ఇద్దరే ఏం చదువుతున్నారు పిల్లలు? పాప బీటెక్, పాపం పాలిటెక్నిక్. ఇప్పుడు ఈ మీ పిల్లలు చదివించుకోవడానికి ఏమైనా ప్రభుత్వ లోన్లు కానీ ఏమైనా తీసుకున్నారా మీరు? లోన్ ఏం తీసుకోలేదు, అప్పుడే గవర్నమెంట్ కాలేజీ వల్ల సీట్ వచ్చింది. ప్రైమరీ స్కూల్ స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ అదే ప్రైవేట్ స్కూల్ ఎక్కడ చదివించారు? సో ఇది దాని తర్వాత ఇక కాలేజీ ఇంటర్ కూడా ప్రైవేట్ కాలేజీ. ఇప్పుడు బీటెక్ వచ్చి ఇందులో కిట్స్లో వచ్చింది. మన స్వయం ఉంచడానికి కూడా స్వయం చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి లోన్స్ కానీ ఇస్తారు కదా, మీరు దాని సార్ మీరు చేయలేదు దాని కూడా అడగలేదు? తీసుకున్నారా? లోన్ గవర్నమెంట్ ఇచ్చేది, ఆ లోన్ కూడా తీసుకున్నాం. కాకపోతే ఓకే అంటే మీ క్యాష్ ప్రకారం స్వయం ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆర్థిక సహాయం అందిస్తే నడిపిస్తున్నాను. ఓకే, ఈ సందర్భం మీరు ఈ నిరుద్యోగ యువతకి ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి? మీరు యువతికి వాళ్ళు స్వయంగా కృషి చేసుకొని బతకాలి, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, దానికి తగ్గట్టు బ్యాంకులు ఉన్నాయి, దానికి తగ్గట్టు మనం కూడా కష్టపడాలి. అంటే నేను నిరుద్యోగి ఏం చెప్తారు మీరు? అంటే రోడ్లు తిరిగే వాళ్ళకి అనవసరంగా ఏదో ప్రభుత్వం సహాయం చేస్తే నేను తింటున్నాను అట్లా కాకుండా మనం కష్టపడాలి, మనం బతకడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ 20 సంవత్సరాల వయసు మన ఈ వ్యాపారంలో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నావా? ఏమేమి ఇబ్బంది స్టార్టింగ్ నుంచి ఎదగదిగా మంచి కస్టమర్స్ ఉన్నారు, మంచిగా వ్యాపారం జరుగుతుంది, హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు కస్టమర్తో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు మా దేవుడు ఇదే వ్యాపారం ఇదే కంటిన్యూ చేస్తారా? ఇదే అంటే ఇది మీరు ఓన్ షాపా? ఇది ఓన్ షాప్. ఎట్లా మన గొప్ప కొనుక్కున్నా లేకపోతే ప్రభుత్వం సహాయం అయిందా లేకపోతే ఇంకా ఏమన్నా తీసుకున్నాను సింగరేణికి దానికి మేము రెంట్ కట్టుకోవాలి, దాని ద్వారా తీసుకుంటాం. ఇప్పుడు సొంతమైంది, సొంతమైంది ఇప్పుడు సొంతం. సో ఇప్పుడు ఈ రోడ్డు వెళ్ళే కార్యక్రమం ఏమైనా తీసుకెళ్తాను అనే ఆలోచన అలాంటి ఏమైనా ఉంది ప్రోగ్రామ్? అదేమన్నా అయితే కాకుండా మళ్ళీ ఏమైనా వేరే ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఇప్పుడు రోడ్డు వెళ్ళే ద్వారా పోతే మీకు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా లేదా వెళ్ళిపోతే దానికి నష్టపరం తెలుస్తారా ఏమన్నా? అదే తెలియదు, ఇంకేం చెప్పట్లే వాళ్ళు, మాకేం నోటీసులు రాలేదు. అదేమైనా వస్తే దానికి తగ్గట్టు మేము కూడా ఉన్నాం రెడీగా. రోడ్డు అందరికీ అవసరమే, దానికి తగ్గట్టు మనం కూడా మెదలాలి అనే ఆలోచన. రవి 25 సంవత్సరాల నుండి పాన్ షాప్ పెట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తర్వాత అందరినీ కూడా పోషించుకుంటూ తన కుటుంబ పిల్లల్ని పోషించుకుంటూ ఒక మంచి ఉన్నత చదువు చదివించుకుంటూ నిరుద్యోగ ఏమని కల్పిస్తున్నంటే ప్రభుత్వం ఏదో చేస్తేనే కదా ఉద్యోగ వ్యవస్థలు చేయాలని కాకుండా స్వయం పథకం కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాని కింద కూడా ఇలాంటి వ్యాపారం చేసుకుంటుంటా ముందుకుంటూ జీవించాలని చెప్పేసి ధైర్యం తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రవి అతని యొక్క ఆత్మస్థైర్యానికి అలాగే అతని యొక్క పట్టుదలకు మన సీఎం తరఫున అధికృతంగా తెలియజేసుకుంటున్నాం. ఈనాటి యువత ఉద్యోగాలు లేవంటూ పెడత్రోవణ అక్రమాలకు దౌర్జన్యాలకు దొంగతనాలకు చెడు అలవాట్లకు పాల్పడుతూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, స్వయం క్రిస్తో ప్రభుత్వం అందే లోన్లు కుల వృత్తుల సదుపాయాలను వినియోగించుకుంటూ ధైర్యంగా సహనం ఓర్పుతో ముందుకు సాగాలని హితవు పలికిన పాన్ షాప్ రవికి నిరుద్యోగులు సెల్యూట్ చేస్తున్నారు. ఎన్టీపీసీ రామగుండం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిన్ను సైతంపై అవగాహన సదస్సును పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సింధూర ఇంజనీరింగ్ కళాశాలలో
ఏసీపీ రక్షతకే మూర్తి, డీసీపీ సుదర్శన్ గౌడ్ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత గురించి, పనితీరును సీసీ కెమెరాలను అమర్చుకోవడం గురించి వివరించారు. సీసీ కెమెరాల ద్వారా మీ మొబైల్లో వేసుకొని మీరు కూడా చూసుకోవచ్చని, మీ ఇంటి దగ్గర, షాప్ దగ్గర కానీ మీ ఏరియాలో పెట్టుకున్నట్లయితే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవచ్చని, ఒక సీసీ కెమెరా 1000 మంది పోలీసులతో సమానమని వివరించారు. అప్పుడు ఇంట్లో దొంగతనం అయింది. సో ఫ్రమ్ యుఎస్ హీ అలర్టెడ్ ద లోకల్ పోలీస్ ఇన్ హైదరాబాద్ బికాస్ వాళ్ళు మై బ్యాడ్ ఎవ్రీ టైమ్ చూస్తుంటారు దట్ వాళ్ళ క్యామెరాస్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇంట్లో ఏం రాకుండా వాచ్మెన్ కూడా పెట్టారు మరి వాచ్మెన్ స్లీపింగ్ ఫైనలీ ద క్యామెరాస్ కేమ్ టు హిస్ రెస్క్యూ. సో ఇమీడియట్లీ అలర్టెడ్ ద లోకల్ పోలీస్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు వెళ్ళి అక్కడ పట్టుకుని అయింది. అంటే హీ సా దొంగతనం జరుగుతుందని చూసారు. So that is why he was able to alert. So if you, he gave a type of project, it's easy because of the pet project. You have mission mode to make this. If you make game course on Monday, we run the road, look at the camera pet for me. Or two, three houses, grammar question, the question of anxiety. So two, three houses, we have a camera pet for me. Road service might pet there. So we easily employ it. అవి మేము కూడా చూడవచ్చు, మీరు కూడా చూడాలి. నేను అంటే మీరు పెట్టుకొని మాకు ఇవ్వండి అలా కాదు, మీరు కూడా మీరు చూడవచ్చు అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పెడుతున్నారు, కొత్త వాడు ఎవరు వస్తున్నారు మీ ఏరియాలో. అలాగే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ నాట్ జస్ట్ క్రైమ్ ప్రివెన్షన్ కాదు, మీ సేఫ్టీ గురించి కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఎవరెవరు ఇక్కడ వచ్చారు ప్లీజ్ గో బ్యాక్, మీరు అందరూ వెళ్ళి ఆలోచన చేసి క్యామెరాలు పెట్టండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు చాలా మంది ఆల్రెడీ క్యామెరాస్ పెడుతున్నారు. అలాగే మీరందరూ మీ ఇక్కడి నుంచి మోటివేట్ అయ్యి క్యామెరాస్ పెట్టుకొని ప్లీజ్ హెల్ప్ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్ట్ చదవండి, అందులో నోటీస్ ఇస్తారు దయచేసి మీరు పెట్టుకోవాలని. అప్పుడు కూడా ఇవ్వకపోతే ఏఎస్పీ కాదు లీగల్ యాక్ట్ తీసుకోండి, ఎందుకు పెట్టుకోలేదు, అంతమంది యాక్ట్ లో ఉంది కాబట్టి మీరు పెట్టుకోవాలని ఎన్ఫోర్స్ కూడా చేసే అధికారము యాక్ట్ లో ఉంది. నేను ఆ విధంగా పోవడం కాదు, మీ అందరూ సంతోషం. అదే విధంగా టౌన్లే కాకుండా గ్రామాలలో గౌరవ సర్పంచులు చెప్పిడిసీలు మార్పు ఇవ్వాలి ఉంటాయి. మీ గ్రామాలలో ముఖ్యంగా కావడం ఎంట్రెన్స్ ప్లేస్లో కానీ ఇంపార్టెంట్ మన ప్రజలందరూ కూర్చునే ప్లేస్లో కానీ ఇప్పుడు మూడు కెమెరాలు పెట్టుకుంటే మన గ్రామంకి ఏమైనా నేరమైందంటే ఇప్పుడు డిఫెండింగ్ యాంగ్ వస్తుంది, ఎంట్రెన్స్ ఉంటే ఎవరు వస్తుందని తెలిసిపోతుంది. ఆ టైంలో ఏమైనా నేరం జరిగితే తెలిసిపోతుంది. మీకు అందరూ తెలుసు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు అక్కడ మొత్తం మైనారిటీ సొంతంలో మాకు సీసీ కెమెరాలు కావాలంటున్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ సాగర్, ఎన్టీపీసీ ఎస్ఐ రామగుండం ఎస్ఐ, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, వాణిజ్య వర్తక వ్యాపారుల కాంట్రాక్టర్లు, పెట్రోల్ బంక్ యాజమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాణి లేడీస్ ఎంపోరియం ఆకుల సత్యనారాయణ, ఏసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ రక్షతకే మూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని మహిళలు వారి యొక్క ఇలవేల్పుగా కొలవబడే శాకాంబరి మాత పూజలను వివిధ కూరగాయలు, బొట్లు, కుంకుమ, ఓడిబియ్యం, పండ్లు, ఫలాలతో మహిళలు అధిక సంఖ్యలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గర్మిల రమేష్ శాకాంబరి మాత ప్రత్యేకతను వివరించారు. ప్రతి ఏడాది అధిక సంఖ్యలో మహిళలు ఆషాఢ మాసంలో శాకాంబరి మాతకు పండ్లు, ఫలాలు, కూరగాయలు, ఓడిబియ్యం పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారన్నారు. ప్రతి ఆషాఢ మాసం మార్కండేయ కాలనీ శివపంచాయత్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని
ఒక శాకాంబరి పూజ కార్యక్రమాన్ని గత 7-8 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా మీరు వచ్చినప్పటి నుండి కూడా మహిళలందరూ కూడా నాకు సహకరిస్తూ అందరూ దాతలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని గత శాకాంబరి పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా సమకూర్చుకోవడానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ధన రూపమైన ధాన్య రూపంలో కూడా ఇచ్చి అమ్మవారికి శాకాంబరి పూజా కార్యక్రమ అలంకరణకు సహకరిస్తూ అత్యధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని నమ్మకంతో కొలుస్తున్నారు. ఆ నమ్మకాన్ని వాళ్ళు కొలిచినప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తున్నటువంటి అమ్మవారికి వాళ్ళు ప్రతి సంవత్సరం మరవకుండా అమ్మవారికి ఓడిబియ్యము, తర్వాత కూరగాయలు, పండ్లు, గాజులు, కుంకుమ, గంధము అన్నీ కూడా సమర్పించి అమ్మవారిని ఆషాఢ మాసంలో కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చాలని, మళ్ళీ సంవత్సరం వరకు మన అందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ యొక్క శివపంచాయతీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కలిసినటువంటి ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ యొక్క శాకాంబరి యొక్క విశిష్టత, అమ్మవారు ఇచ్చినటువంటి యొక్క ప్రకృతికి సిద్ధమైనటువంటి ఈ యొక్క ఆహారం సంబంధించినటువంటి కూరగాయలన్నీ కూడా ఆ అమ్మవారి ముందు సమర్పించి మళ్ళీ రేపు ఆకు కూరగాయల్లో ఇక్కడే వీళ్ళందరూ కూడా వంట చేసుకొని తినడం జరుగుతుంది. మాతాకి శ్రీ దుర్గా మాతాకి శ్రీ దుర్గా మాతాకి అందరి పసుపు కుంకుడు చల్లగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. మార్కండే కాలనీ యూత్ వాళ్ళు మేము అందరం కలిసి మంచిగా ఉండి ఈ దేవుడి విగ్రహాన్ని పూజించుకొని మనం అందరం కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు చేరాల సతీష్, గర్మిళ్ళ ప్రణీత్, బిద్దర శంకర్, మేకల రాయమల్లు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాలనగర్ గ్రామంలోని మండల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనంతరం మాట్లాడుతూ రేచిని గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ముందుగా వంటశాలను పరిశీలించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ రేచిని గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ముందుగా వంటశాలను పరిశీలించారు. అనంతరం కాస్మెటిక్ కిట్లను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బాలికలకు కాస్మెటిక్ కిట్లు పంపిణీ చేసి పిల్లల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీరు బాగా చదువుకోవాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమం కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ నాణ్యమైన విద్యను ఆహారాన్ని అందిస్తుందన్నారు. కనుక విద్యార్థులు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలను మనం విద్యాశాఖకు ఇవాళ మంజూరు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ స్కూల్ దాంట్లో లేనట్టుంది. తప్పకుండా ఒక 4 లక్షల రూపాయలు ఈ స్కూల్ కంపౌండ్ వాల్ కోసం నేను వెంబడే మంజూరు ఇస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవేస్తూ తప్పకుండా ఈ గ్రామస్తులు అందరూ కూడా రోడ్డు కావాలని అడగడం జరిగింది. మరి వస్తున్నప్పుడు మా అక్క చెల్లెలు అక్కడ కూర్చొని నన్ను ఆపి మరి మా రోడ్డు ఈ అధ్వానంగా ఉంది, దీన్ని చేయండి అని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా మా అక్క చెల్లెళ్ళ మాట నేను కాదనకుండా, ఈ గ్రామస్తుల మాటను కాదనకుండా తప్పకుండా ఇంకొక 10 లక్షల రూపాయలు నేను మంజూరు ఇస్తాను. చేయడం జరిగింది, అది కొంత దూరం వస్తుంది. ఇంకొక 10 లక్షలు కూడా నేను ఇంబడే మంజూరు ఇస్తాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు మంచిగా సీసీ రోడ్ చేద్దాం, తర్వాత అటు ఇటు నాలీలు కూడా కడతాం. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రైతులను చూసినట్టయితే చాలా మంది కొంచెం అందరు వ్యవసాయదారులు ఉన్నట్టు కనబడుతున్నది, అంత వ్యవసాయం చేసుకుని మంచిగా ఉన్నట్టు కనబడుతున్నది. దయచేసి మనలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎరువుల కోసం, విత్తనాల కోసం, ఊరియా బస్త కోసం, కూరమండలం బస్త కోసం, 1-2 బస్తాల కోసం, మందుల కోసం మనం పోలీస్ స్టేషన్లో పోయి లైన్లు నిలబడే పరిస్థితి ఉండే, ఇవాళ బ్లాక్ లో కొనుక్కొని ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉండే. మరి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాగానే రైతులకు అన్ని విధాల మందులను కానీ, ఊరియ బస్తాలు కానీ, కూరమండలం బస్తాలు కానీ, విత్తనాలు కానీ అందుబాటులో పెట్టడం జరిగింది. ఇవాళ అంతేకాకుండా మరి మొన్నటికి మొన్న చూసిన మనం మరి మీ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి నేను రాలేకపోయినా, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపీపి శ్రీదేవి, ఎంఈఓ ప్రభాకర్, ఎంపీడీఓ భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దత్తుమూర్తి, మహేందర్, సర్పంచ్ సంధ్య, విజయనగర్ ఎంపీటీసీ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హఫీస్పేట్ డివిజన్ జనప్రియ నగర్ కాలనీలో ఉన్న సెఫ్టీ ట్యాంకులో ట్రాక్టర్ బోతాపడి జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది గల్లంతయ్యారు. సహకారంతో చర్యలు పాల్గొన్న మాదాపూర్ కార్పొరేటర్
జగదీశ్వర్, చందనగర్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేట నివాసి 40 సంవత్సరాల వెంకటేష్ మియాపూర్ న్యూ కాలనీ భార్య పిల్లలతో 10 సంవత్సరాల నివాసం ఉంటూ నగరంలో GHMC శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతనికి ఒక కూతురు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మీసాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రామగుండం మున్సిపల్ కమిషనర్కు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం గురించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డివిజన్లలో డ్రైనేజ్ కాలువలు జామ్ కావడం వలన దోమలు ఈగలు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలు చిన్నపిల్లలకు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని వినతి పత్రంలో కమిషనర్కు తెలపడం ద్వారా వెంటనే స్పందించిన కమిషనర్ శ్రీనివాసరావు ప్రతి డివిజన్కు 2 సిబ్బందిని కేటాయించి కాలువలు శుభ్రపరిచి దోమలకు ఫాగింగ్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 50 డివిజన్లలో కనీసం పారిశుద్ధ్యాన్ని క్లియర్ చేయకపోవడం మరీ ఘోరమైన దారుణమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలువలు మరీ మురుగునీరు ఎక్కడెక్కడ ఉండడం వల్ల దోమలు ఈగలు రావడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని వెంటనే పరిష్కరించి ఒక్కొక్క వార్డుకు ఒక్క కార్మికుని పెట్టిల్లు. మరి ఒక్క కార్మికుల వల్ల కనీసం 3000 మంది ఉన్నటువంటి ఆ వార్డులలో ఎక్కడ వీళ్ళు క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది? కనీసం ఒక 2-3 ముగ్గురిని పెట్టాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఇక ఉన్నటువంటి కనీసం ఆ ఉన్నటువంటి మన వర్కర్ సుద్ధా కార్పొరేటర్ ఇళ్లలోనే పొద్దు నుంచి సాయంత్రం వర్క్ చేయాలంటే మరి ఆయన ఇక్కడ మా వాళ్ళ ప్రజలకు ఎక్కడ సేవ చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రతి ఒక్క వార్డులలో డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే క్లియర్ చేయాలి. మరి డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రం కిషోర్ గారు కనీసం కనబడటం లేదు. మరి ఆయన ఉన్నదా లేదా తీసేసిందా అనిస్తే మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కనీసం ఆయన అంతకుముందు శానిటరీ ఇన్స్పెక్టర్ అన్న ప్రజలు కూడా తిరిగి చేసి కనీసం పరిశీలించారు, కానీ మరి ఈయన కనీసం కనబడటం లేదు. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ మీద కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి, లేకపోతే మాత్రం మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తామని చెప్పి చెప్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్డు కమిషనర్ గారి మేము ఒకసారి తిరగమని మేము విన్నపించుకుంటున్నాము. వారికి ప్రతి ఒక్క వార్డు తిరిగితే అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాటర్ కోసం అని చెప్పని పైప్ లైన్లు వేస్తున్నారు. దానివల్ల ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం పగిలి బయటికి రావడం వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు. రోడ్లు మొత్తం ఉన్న సిమెంట్ రోడ్లు కూడా మట్టి మరంగా అయిపోయింది. కనీసం దాన్ని చేయడం వల్ల మళ్ళీ దాన్ని కూడుకోవడం లేదు, ఏం లేదు. ఎక్కడ రోడ్లు ఎక్కడనే గుంతలు గుంతలు కావి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇది వెంటనే పరిష్కరించకపోతే ప్రతి ఒక్క వార్డు నుంచి 100 మంది వచ్చి ఇక్కడ మన కమిషనరు కార్యాలయాన్ని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గుండేటి శంకర్, చుక్కల రాము, పులి మోహన్, జక్కుల వీరేందర్, పొయ్యిల రవి, తిరుపతి రాజబాబు, రాజనర్సు, నర్మద, స్వరూప, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. నడిచిది బోనం, గల్లీ బోనం, పల్లే బోనం, ఆషాఢ బోనం. ఏ బోనం, పైనమే పోనం, రూపంలో కదిలే
సీఎం టీవీ సిటీ కేబుల్ మత్తిని ఆర్బీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆషాఢ మాస బోనాల జాతరకు అధిక సంఖ్యలో ప్రజలు నాయకులు హాజరై అమ్మవారి దీవెనలు పొంది విజయవంతం చేయగలరని మనవి. ఇదే మా ఆహ్వానం. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు చలో చలో
చలో చలో చలో మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్యా పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారీ. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కోల్బెల్ట్ ఏరియాలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సాయిబాబా సమాధి శత జయంతి ఉత్సవాలలో శుక్రవారం కోల్బెల్ట్ జిల్లాలో ఘనంగా పూజలు నిర్వహిస్తూ అన్నదానాల కార్యక్రమాలు చేస్తూ గురు పూజోత్సవాలను ఘనంగా కన్నుల విందుగా జరిపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు గురు శుక్రవారంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, వైస్ చైర్మన్ తాళ్ళపల్లి రజిత శ్రీనివాస్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అరే సీనా, అరే సీనా, సీను సీను ధన్యవాదాలు. అలాగే హైదరాబాద్ దిల్షుక్ నగర్ సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని షిరిడి సాయినాథుడికి ప్రత్యేక పూజలను భక్తులు అందజేశారు. కార్పొరేషన్ పరిధిలో రామగుండం నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు బొల్లెన శ్రీధర్ అధ్యక్షతన రమేష్ నగర్ సెంట్రల్ లో జూలై 26 నాటి కార్గిల్ దివాస సందర్భంగా క్రొవత్తుల ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ సిఐ రమేష్ బాబుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ 1999 జూలై 26 పాక్ ఆక్రమములో ఉన్న దాస్ కార్గిల్ సెక్టర్లను చేజిక్కించుకోవడానికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరిట చేసిన యుద్ధం విజయవంతమైందన్నారు. 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారని, 4000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టారని, దీన్ని భారత ప్రభుత్వం కార్గిల్ దివాస్ పేరుగా ప్రకటించారని అన్నారు. అలాగే శ్రీధర్ మాట్లాడుతూ కార్గిల్ వీరుల ఆశయాలను నేటి యువత అమలు చేయాలని, ఇంటికో సిఫాయి తయారు కావాలని పిలుపునిచ్చారు. దేశ సుతంత్రం కొరకు అలాగే మన బార్డర్లో వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేసి వారి యొక్క దేశభక్తి కొరకు వాళ్ళు చేసిన సేవలను కొనియాడుతూ ఈరోజు టీఆర్ఎస్ వై ఆధ్వర్యం లోపల ఇక్కడ క్యాండిస్ రాజు తీశారు. దానికి మన రామగుండం గోదావరికైనా ట్రాఫిక్ సిఐగా రమేష్ బాబు గారు వచ్చి ముఖ్య అతిథికి ఇచ్చేసి కార్గిల్ వీరులకు సంబంధించిన యొక్క సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు. వారికి మన సీఎంటీతో వారి సందేశాన్ని ఇస్తున్నారు, వారికి స్వాగతం తెలియజేసుకుందాం. నమస్తే అండి. మరి కార్గిల్ యుద్ధం అనేది మరి పాకిస్తాన్తో 1999 మే నెలలో మరి స్టార్ట్ అయింది. మరి ఆ కార్గిల్ జిల్లా గురించి మన కార్గిల్ ప్రాంతాన్ని మనం రక్షించుకోవడం కొరకు
మరి మే నెల నుంచి ఒక నెల రోజుల పాటు మన వీర సైనికులు మరి ఒక నెల రోజుల పాటు యుద్ధం చేసి ఒక 537 మంది వరకు అమరులైనారు. అది జూలై 26 నాడు మరి ఈ కార్గిల్ యుద్ధం ముగిసి మనము అక్కడ మన లడక్ ప్రాంతంలో మనము జెండా ఎగరవేయగలిగినాము. మరి దాని సందర్భంగా ఈ రోజున జూలై 26 నాడు ప్రతి సంవత్సరం కూడా మరి కార్గిల్ మన విజయ దివస్గా మరి మనం జరుపుకుంటున్నాము. దాని సందర్భంగా మరి ఇవాళ ఈ రోజున టీఆర్ఎస్ వై ఆధ్వర్యంలో మన బొల్లెడ శ్రీధర్ ఆధ్వర్యంలో మరి ఈ రమేష్ నగర్ సెంటర్లో పెద్ద మొత్తంలో ఒక 100 మంది యువకులతో ర్యాలీ తీయడం జరిగింది. మరి మనము వాళ్ళకు మనకి ఈ సందర్భంగా మరి అమరులైన సైనికులకు మన నివాళులర్పించడం జరిగింది. మరి మన నార్త్ సైడ్ ఏంటంటే మన సౌత్లో ఆర్మీలో చేరడం చాలా తక్కువ ఉంటుంది. మన నార్త్ సైడ్లో మరి ప్రతి ఇంటింటికి కూడా ఒక ఆర్మీలో సైనికుడు పోవాలని చెప్పేసి ఒక ఆనవాయితుంది. అది కూడా మన దిక్కు కూడా అట్లాంటి ఆనవాయితీ కొనసాగించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దేశ సేవకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా ప్రతి ఇంటి నుంచి యువకులు ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో సైన్యంలో చేరాలని చెప్పేసి దేశాన్ని రక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఇంతమంది యువకుల్లో స్ఫూర్తి నింపిన మరి టీఆర్ఎస్పై అధ్యక్షుడు బొల్లెడ శ్రీధర్ గారికి కూడా నన్ను ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీఆర్ఎస్పై అధ్యక్షులు బొల్లెడ శ్రీధర్ గారు, ఈరోజు కార్గిల్ విజయ దివస్ని టీఆర్ఎస్పై ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక రమేష్ నగర్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా పిలవగానే నేను కూడా ఒక సైనికుడినని మా ట్రాఫిక్ సీఏ రమేష్ సార్ గారు రావడం చాలా సంతోషకరం. ఈరోజు వారికి ఆత్మ శాంతి కొరకు వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మనం యువకులం ఇక్కడ సార్ చెప్పినట్టు పంజాబ్లో కానీ వేరే రాష్ట్రంలో నార్త్ సైడ్ చాలామంది మన ఇంటింటికి ఒక యోధుని ఇస్తున్నారు, ఆనవాయితీగా జరుగుతుంది. మనం కూడా ఇక్కడ ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా దాన్ని మనం ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత చాలా బలమైన యువత మన దగ్గర బలిష్టమైన యువత ఉన్నది. కానీ వారికి ఒక చైతన్యం జరగట్లేదు, వారికి ఒక ప్రోత్సాహం జరగట్లేదు. ఖచ్చితంగా అందరు చైతన్యవంతులయ్యి ఇటువంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుని మనం కూడా ఇవ్వాలి, ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఏం చేశామనేది ముఖ్యం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనేది ఎప్పుడో పాత నానుడి, దాన్ని మనం ఉమ్మడి తీసుకురావాలి. ఆ మనుషులు ఉండాలంటే సైనికులు అక్కడ వారి ఒక ఆత్మ త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇక్కడ సుఖ సంతోషాలతో అక్కడ వాళ్ళు బార్డర్లో మన కోసం కొట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆనందంగా ఫ్యామిలీస్తో కుటుంబంతో అందరూ ఉంటున్నారు. సంవత్సరాల కొద్దీ కుటుంబాన్ని వదిలిపెట్టి వారు బార్డర్లో మన కోసం కొట్లాడతారు, తిరిగి ఇంటికి వస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన రోజు కూడా పిలుపు వస్తే తప్పకుండా కార్గిల్కి వెళ్ళాలి, మేము యుద్ధానికి వెళ్ళాలని వాళ్ళు ఏది కూడా వాళ్ళు సంతోషాన్ని చూసుకోకుండా వాళ్ళు ఎప్పుడు దేనికైనా త్యాగం చేయడానికి ఆత్మ బలిదానానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఇదే రోజు పాకిస్తాన్ మూకలు మనపై చాలా పెద్ద ఎత్తున దాడి చేశారు. మన కేవలం 527 మంది సైన్యం 4000 మందిని మట్టుగరిచారు, వాళ్ళందరినీ విజయవంతంగా ఓడించి మనకు స్ఫూర్తినిచ్చారు. వారికి మనం ఎప్పటికీ ఎల్లవేళలా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాం. కాబట్టి మరొకసారి వారిని గుర్తు చేసుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ వై నాయకులు డ్రాగన్ చంద్రమోహన్, కమలాకర్, కృపాకర్, సాగర్, మీసాలి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 మంది ఉపాధ్యాయులు సాధారణ బదిలీల ప్రక్రియలో బదిలీలపై వెళ్తుండగా విద్యార్థులు వారి శాల్వాలతో సత్కరించి పూల బొకేలు అందించి ఘనంగా వీడుకోలు పలుకుతూ కొత్తగా బదిలీలపై వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు.
బదిగలపై వెళ్తున్న ఉపాధ్యాయులందరూ గత 8 ఏళ్ల నుంచి విధులను ఎంతో సక్రమంగా నిర్వహించి స్థానికులు విద్యార్థుల మన్ననలు పొందారని సహ ఉపాధ్యాయులు కొనియాడారు. చిన్నప్పటి నుంచి మాకు విద్య బుద్ధులు నేర్పించి ఈ రోజు బదిలీలపై వెళ్లటం మాకు తీరని లోటని విద్యార్థులు కన్నీటి పర్యంతనమయ్యారు. 8 సంవత్సరాలు మేము ఇక్కడ చేసిన సర్వీసును మా సహోపాధ్యాయుల సహకారాన్ని విద్యార్థుల మమకారాన్ని నిర్వాహకుల ప్రోత్సాహాన్ని జీవితంలో మర్చిపోలేమని బదిలీలపై వెళ్తున్న ఉపాధ్యాయులు అన్నారు. Bellampalli Mandal, JPSS Tandoor, Gurjala. So this school, JPSS Tandoor, is an excellent school. We have rendered our services for 9 years. Here the students are very nice. Our teacher-pupil interaction is excellent. And many children have learned very well. Even last year, 2018, SSC examination, Sai Deja, one boy got 9.7 GPA and he has been selected to Basara IIT. So it is a nice school and nice environment. So they are very much sad, sorry to leave this school to join in another school. కన్నెపల్లి మండలంలోని బోయవాడలో జిల్లా కలెక్టర్ ఆర్వి కరణ్ ఆకస్మిక పర్యటన చేసి మరుగుదొడ్ల నిర్మాణ విషయాలలో ప్రజలను అడిగి తెలుసుకుని మరుగుదొడ్లు ఎందుకు మంజూరు చేయలేదని ఎంపీడీఓ శంకర్ ఏపీఓ దశరథులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి మండల కేంద్రంలోను ప్రక్కన గ్రామాలను మరుగుదొడ్లను నిర్మాణం లేకపోవడమే గాక పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేవని గమనించి అధికారులను సీరియస్ గా మందలించి 100 రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు స్వచ్ఛ పారిశుద్ధ్యం కనిపించాలని లేనిచో ఈపీని ఎఫ్ఏను
సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం బోయవాడలోని విష జ్వరాలతో మంచాన పడ్డ రోగులను పరామర్శించి వ్యక్తుల రిపోర్ట్లను పరిశీలించారు. డెంగ్యూ నిర్ధారణ కాగా ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్య అధిక ఫీజులు వసూలు చేశారని రోగులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ స్పందించి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యంతో మాట్లాడుతారని అన్నారు. వైద్య సిబ్బంది వెంటనే రక్త నమూనాలు సేకరించాలని, పారిశుద్ధ సిబ్బంది తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారి రావుక్ ఖాన్, ఎంపీడి శంకర్, ఏపీఓ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గౌతమ్ నగర్ శిరిడి సాయిబాబా దేవాలయంలో ఘనంగా శతాబ్ది రథోత్సవ పూజలు, వేలాది భక్తుల మొక్కులు. 25 సంవత్సరాల వేడుకలను పకడ్బందీగా నిర్వహించాం అంటున్న ఆలయ కమిటీ చైర్మన్ టండన్ ఆంజనేయులు. ప్రైవేట్ పాఠశాలల కళాశాలల బస్సులు, టాటా ఏసీలను, ఆటోలను తనిఖీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, ఎంయుఐ సిఐ రమేష్ బాబు. ప్రభుత్వ ఉద్యోగానికి ధీటుగా స్వయం కృషితో పాన్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పాన్ షాప్ రవి ఉదాంతం. ఎన్టీపీసీ రామగుండం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నేను సైతంపై అవగాహన సదస్సు. మార్కండేయ కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా శాకంబరి మాత పూజలు చేసిన మహిళలు. సెప్టిక్ ట్యాంక్ లో ట్రాక్టర్ బొత్తపడి జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది గల్లంతు. కార్పొరేషన్ కాలనీ సమస్యలపై వినతి పత్రం సమర్పించిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.